హాయ్ ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చేస్తున్నానండి దీనికోసం నేను ఆల్రెడీ వన్ మీటర్ లైనింగ్ తీసుకొని వాష్ చేసి డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నానండి ఇప్పుడు నేను కట్ చేసేది బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్లో మనం లెంత్ తీసుకోవాలి ఫస్ట్ లెంత్ వచ్చేసి టోటల్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి తర్వాత షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీను ఫిఫ్టీన్లో హాఫ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఓకేనా ఫస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకొని తర్వాత షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా విధంగా ఆమ్ హోల్ కూడా మనం సెవెన్ తీసుకుందాం షోల్డర్ సెవెన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఆమ్ హోల్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకుందామండి ఈ సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ నేను చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్లో మనకు ఫోర్త్ పార్ట్ నైన్ ఇంచెస్ ప్లస్ టూ బా ఖర్చు కోసం తీసుకుంటున్నాను అలాగే బేస్ లూజ్ కూడా ఇక్కడ నేను థర్టీ టూ ఇంచెస్ అండి ఎయిట్ ఇంచెస్ అనేది నేను తీసుకొని తర్వాత వన్ ఇంచెస్ అనే టక్స్ కోసం టూ ఇంచెస్ అనేది మనకు ఖర్చు కోసం టోటల్గా లెవెన్ ఇంచెస్ ఓకేనా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము మార్కింగ్ అయితే చేసుకొని ఇలా ఆమ్ హోల్ని ఈ షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ లెంగ్త్ వెడ్ చెస్ట్ లూజు ఓన్లీ మనం షోల్డర్ ఆమ్ మాత్రమే మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి చూడండి నా వీడియోస్లో కూడా నేను చాలా డిజైనర్ బ్లౌజెస్ వీడియోస్ అనేది చాలా చేశాను మీకు ఇంకా క్లారిటీగా డీటెయిల్గా కావాలంటే నా వీడియోస్లో చెక్ చేసుకోండి ఇక్కడ నేను నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ అండి మొత్తం టోటల్గా ఫుల్గా కవర్ అవుతుంది ఇక్కడ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను లెంత్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మొత్తం క్లోజ్డ్ నెక్ అండి ఈ క్లోజ్ నెక్ కాబట్టి మనకు బ్యాక్ ఫ్రంట్ అనేది మొత్తం క్లోజ్ అవుతుంది ఓన్లీ మనకు నెక్ వరకు మాత్రమే ఇక్కడ కట్ చేసుకుంటాం ఓన్లీ ఒక టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లేదా టూ ఇంచెస్ అయినా సరిపోతుంది నేను ఒక ఫ్రీగా ఉండడానికి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లెంత్లో తీసుకొని ఇలా ఈ బోర్డ్ షేప్ విధంగా ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ షేప్లో ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకుందాము దీనికోసం నేనైతే క్యాన్వస్ పేపర్ని యూజ్ చేస్తానని మీరు డైరెక్ట్గా లైనింగ్ పైన కట్ చేసుకుంటే మీకు నీట్గా ఫినిషింగ్ ఉండదు క్యాన్వస్ పేపర్ని యూజ్ చేసి ఈ విధంగా మనము డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఆఫ్ ఫోల్డింగ్ అనేది మరలా రివర్స్గా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు నెక్ అనేది టోటల్గా ఎంత బెడతలో ఎంత లెంత్లో వచ్చేసిందో మనకు ఈజీగా క్లారిటీ వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మనకు వచ్చేసింది ఇక్కడ మనము ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్లో మనకు టక్స్ పాయింట్ విడుతు పాయింట్ మిడిల్ పాయింట్ అనేది ఏ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకుందామో చూసేద్దాం ఓకేనా ఇక్కడ నేను లాస్ట్లో ఇక్కడ లాస్ట్ విడుతు పాయింట్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ చెస్ట్ టక్స్ అంటే చెస్ట్ టక్స్ పాయింట్ టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇది మ్యాక్సిమం ఎవరికైనా ఇంతే తీసుకోవాలండి ఇక్కడ మిడిల్ టెక్స్ పాయింట్ వచ్చేసి నేను త్రీ పాయింట్ ఫైవ్ ఆర్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ప్రిన్స్ కట్ కోసం కట్ చేస్తున్నాను కదా ఇక్కడ టెక్స్ పాయింట్ నుంచి మనకు వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని మరియు లెంత్ కూడా టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ డ్రా చేసుకోవాలండి నేను ఈ ప్రిన్సెస్ కట్ అనేది ఇది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ షేప్లో మనకు థర్టీ సిక్స్ జెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు ఈ షేప్లో నేను చూపిస్తున్న మెజర్మెంట్స్ తోటి కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా మనకు లెంత్ వెడ్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు వస్తాయి వేరే వాళ్ళకు కూడా అవసరం ఉన్న వాళ్ళకు కూడా ఇది షేర్ అవుతుందండి లైక్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా ఇక్కడ ఖర్చుపాటు దగ్గర కూడా మనం షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుందామండి కొంచెం బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు ఇలా మనము ప్రిన్సెస్ కట్ అనేది ఈ షేప్లో మనకు టక్స్ నార్మల్ బ్లౌజ్ టక్స్ అయితే ఇలా తీసుకుంటామో అలా కాకుండా ఈ షేప్లో మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మనకు బ్యాక్ ఫ్రంట్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అండి లెంత్ విడిత నెక్ అయితే అదే విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ మాత్రమే నేను కర్వ్ షేప్లో తీసుకుంటున్నాను బ్యాక్ అనేది నార్మల్గా తీసుకోవచ్చు మీరు కర్వ్ షేప్లో కూడా నెక్ డిజైన్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను స్లీవ్స్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను స్లీవ్స్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ వేశాను ఇక్కడ లెంత్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి లెంత్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ విడత వచ్చేసి నైన్ ఇంచెస్ అండి ఇక్కడ మనకు లూజ్ స్లీవ్స్ విడత అనేది ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ కోసం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఆర్ టూ ఇంచెస్ తీసుకోవచ్చు ఈ విధంగా హ్యాండ్ని మనము నార్మల్ హ్యాండ్ అయితే ఎలా కర్వ్ చేసుకుంటామో సేవి అదే విధంగా కర్వ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ వన్ పాయింట్ ఫైవ్ దగ్గర మార్కింగ్ చేసుకొని తర్వాత ఇలా డౌన్ పార్ట్కు రావాలండి ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకుందాం మనకు స్లీవ్స్ మనకు స్లీవ్స్ డిజైన్ కూడా నేను కావి షేప్లో డిజైన్ చేశానండి దీనికి కూడా మనకు క్యాన్వస్ పేపర్ని యూజ్ చేస్తాము నేను ఫ్రంట్ లోతు అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మాత్రమే కట్ చేసుకుంటానండి మీరు ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ అప్పుడు కన్ఫ్యూజ్గా ఉండదు కాబట్టి నేను అప్పుడు కట్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఇక్కడ నెక్కి అయితే ఏ విధంగా కర్వ్ షేప్లో మనం డ్రా చేసుకున్నామో ఇప్పుడు స్లీవ్స్ కూడా అదే విధంగా డ్రా చేసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి దీనికి కూడా నేను క్యాన్వస్ పేపర్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ క్యాన్వస్ పేపర్ని అయితే ఒక త్రీ ఇంచెస్ వరకు తీసుకోవాలండి మనకు త్రీ ఇంచెస్ పెడుతూ ఉండేలాగా చూసుకొని మనకు స్లీవ్స్ అనేది సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి టూ స్లీవ్స్కి సరిపడే క్యాన్వస్ పేపర్ని ఇలా త్రీ ఇంచెస్ వెడల్పులో ఉండేలాగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా మనకు కావాలనుకుంటే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కూడా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అది మనకు మినిమం అయితే టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ ఇంచెస్ వరకు ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఈ క్యాన్వస్ పేపర్ మీద మనకు కర్వ్ షేప్లో కట్ చేసుకొని ఒక చిన్న పేపర్ కట్ చేసుకొని నేను డిజైన్ అయితే డ్రా చేస్తున్నానండి మీరు ఈజీగా అటు ఇటుగా కదలకుండా మీరు ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మనం స్మాల్ పేపర్ని అయితే తీసుకోండి క్యాన్వస్ పేపర్ని తీసుకొని ఫస్ట్ అయితే ఒక చిన్న కర్వ్ షేప్లో ఇలా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని కట్ చేసుకొని ఆ పేపర్ని అయితే మనము పెట్టేసుకొని బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఆ పేపర్ని యూజ్ చేసి మనము డ్రా చేసుకోవాలి ఓకే అదేవిధంగా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ కూడా ఇదే విధంగా కర్వ్ షేప్లో డిజైన్ అనేది డ్రా చేసుకుందాము ఇక్కడ నెక్ నేను ఫ్రంట్ నెక్ కాబట్టి మన కర్వ్ షేప్లో కాబట్టి కొంచెం విడత అనేది త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నానండి బ్యాక్ కొంచెం తక్కువగా తీసుకోవాలి మనకు ఫ్రంట్ షేప్లో కర్వ్ షేప్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ త్రీ ఇంచెస్ పెడుతు త్రీ ఇంచెస్ లెంత్ తీసుకోవాలి ఇప్పుడు సేమ్ బూట్ నెక్ విధంగా మనం రౌండ్ షేప్లో డ్రా చేసుకొని మనం స్మాల్ పేపర్ ఇప్పటిదాకా కట్ చేసుకున్నాం కదా ఆ పేపర్ని ఇలా సెంటర్లో నుంచి పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలండి మనకు పైనుంచి కాకుండా ఎప్పుడైనా నెక్ ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి మనం నెక్ని అనేది డ్రా చేసుకోవాలి అప్పుడు కరెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చూడండి మనకు ఫోర్ కర్వ్స్ అనేది వచ్చేస్తాయి ఈ విధంగా కట్ చేసుకొని మనకు ఎక్స్ట్రా అనేది ఒక వన్ ఇంచ్ ఉండేలాగా నెక్ అయితే కట్ చేసుకోవాలి జాగ్రత్తగా కొంచెం మీరు టర్నింగ్ దగ్గర కార్నర్స్ దగ్గర మెల్లిగా ఎక్కువగా కట్ చేయకుండా ఇలా హ్యాండ్ మూమెంట్ చేస్తూ మనము సీజర్స్ తోటి కట్ చేసుకోవాలండి ఈ నెక్ డిజైన్ ఓకేనా మీకు చాలా లెంతీగా అవుతుంది కాబట్టి చాలా క్లారిటీగా పర్ఫెక్ట్గా షార్ట్గా ఈ వీడియో చేశానండి ఇప్పుడు మనకు ఒక వన్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్న పేపర్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేపర్ని మనము లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకొని స్టిక్ చేసుకోవాలి ఐరన్ తోటి స్టిక్ చేసుకోవచ్చు లేదా పెన్స్ తోటి పిన్ పెట్టేసుకొని మనము కుట్టుకోవచ్చండి ఈ విధంగా మనకు స్లీవ్స్కి క్యాన్వెస్ పేపర్కి ఈ నెక్ క్యాన్వెస్ పేపర్కి క్లాత్ అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా అది కట్ చేసుకొని చుట్టూరా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి మధ్యలో మాత్రం మనము బ్లౌజ్ పైన పెట్టేసి స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాము చివరిలో మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని క్లాత్ని కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్ స్టిచ్చింగ్ అనేది నా నెక్స్ట్ వీడియోలో పూర్తిగా క్లారిటీగా బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా క్లారిటీగా చెప్పానండి వీడియోలో ఎంత అవుతుందని నేను నెక్స్ట్ వీడియోలో టుమారో అప్లోడ్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ అండ్ దెన్ బా బాయ్